తోటకూర సీడ్స్ ఎలా వేసుకోవాలో ఈరోజు చూద్దాం. బీన్సు, గోంగూర, మెంతి తినాలండి. ఇవి సీడ్స్, ఇవి బెండ సీడ్స్, ఇవి పాలకూర సీడ్స్, ఇవి పాలకూర సీడ్స్ అండి. ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా ధనియాలను తీసుకొని ఒక దబ్బగా ఉన్న రాయిని కానీ ఏదైనా వస్తువును కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేస్తే ధనియాలు 2 లేయర్స్గా విడిపోతాయి. అలా చేసినందువల్ల కొత్తిమీర అనేది బాగా వస్తుంది. ముందు కాలంలో లెదర్ చెప్పుతో ఇలా అనేవారంటండి, ఇప్పుడు మనం అలా చేయలేం కదా, అందుకు ఇలా తయారు చేసుకోవాలి. చేసుకున్న వాటి చూడండి ఇలా పలుకులుగా రావాలి. మట్టి అనేది తడిగా ఉంచుకోవాలి. అలా తడిగా ఉన్న మట్టిలో ఈ ధనియాలు ఒకే చోట పడకుండా ఇలా మొత్తం అంతా సమంగా ఉండేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న పద్ధతిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసి మనము ఒక లేయర్గా ఇసుక వేసుకుందాం. ఇసుక ఎందుకు వేస్తున్నామంటే మనము వాటర్ ఇచ్చేటప్పుడు సీడ్స్ అనేది బయట ఉంటే మొలకలు అనేవి తొందరగా రావు. ఇసుక బదులు మనం మట్టిని కానీ కోకోపీన్ను కానీ వేసుకోవచ్చు. నేను ఇసుక వేస్తున్నాను. ఇలా అంతా వేసుకోవాలి. 2వ టబ్బులో గోంగూర విత్తనాలు వేసుకుందాం. ఇవండి గోంగూర విత్తనాలు. తోటకూర సీడ్స్ ఇప్పుడు చూపించిన విధంగా అంతా ప్రాసెస్. తోటకూరకు సంబంధించిన ఏవైనా సీడ్స్ ఆకుకూరకు సంబంధించినవి ఇలా ఒకే ప్రాసెస్లోనే వేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా గోంగూర సీడ్స్ వేసుకున్న తర్వాత ఒక లేయర్గా ఇసుక వేసుకోవాలి. మనం ఆకుకూర పండించుకునేకి ఈ టబ్బులు సరిపోతాయండి. వెడల్పుగా చిన్నగా ఉంటాయి, మట్టి ఎక్కువ పట్టదు కాబట్టి ఆకుకూర అనేది బాగా వస్తుంది. అందుకు ఈ టబ్బుల్ని ఎంచుకున్నాను. 100 రూపీస్కి 3 ఇచ్చారండి. ఈ టబ్బుల్లో మనము పూల చెట్లను కానీ కాయగూరల చెట్లను కానీ ఇలా ఆకుకూర కానీ వేసుకోవడానికి బాగా పనికొస్తాయి. ఇప్పుడు మెంతులు బాగా వేసుకుంటున్నాం చూడండి. ఇలా మెంతులు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా దగ్గర దగ్గరగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ప్రెస్ చేసి ఇసుక వేసుకుందాం. మాకు వర్షాలు బాగా వచ్చాయండి. ఇక్కడ వారం 10 రోజుల నుంచి పడుతూనే ఉన్నది. అందుకు మట్టి చాలా తడిగా ఉంది. అందుకు నేను ఈ తోటకూర సీడ్స్ని వాటర్లో నానబెట్టలేదు. మీరు వేసుకోవాలంటే ఒక రోజు ముందుగా వాటర్లో నానబెట్టుకొని వేసుకోండి, తొందరగా మొలకలు వస్తాయి. ఇప్పుడు బెండ ఎలా వేసుకోవాలో చూద్దాం. నేను ఒక 10 తీసుకున్నానండి, ఈ టబ్బుకి సరిపోతాయి. 2-3 మొలకలు రాకపోయినా మిగతా వస్తాయి కదా, అందుకు ముందుగానే ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచు లోనికి పెట్టుకొని తడిగా మట్టి ఉంది కదా, ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా లోనికి పోతాయి. ఎక్కువ లోతుకు పెట్టకండి, తొందరగా మొలకలు రావు. చూడండి ఇలా మట్టి సీడ్స్ పైన ఇలా అనాలి, అంతే అండి. ఇప్పుడు బీన్స్ చూద్దాం. బీన్స్ కానీ బెండలాగే 1/2 ఇంచు లోనికి పెట్టి సేమ్ దానికి కూడా ఒక 10 విత్తనాలు తీసుకున్నానండి నేను. చిక్కుడు, అనప ఇవన్నీ ఇదే ప్రాసెస్లో పెట్టుకోవచ్చు మనము. ఇలా పెట్టిన తర్వాత సీడ్స్ పైన ఇలా మట్టి కప్పాలంతే. ఇప్పుడు ఎర్ర తోటకూర, మొలకూర కూడా అంటారు, చాలా చిన్నగా ఆవాల కన్నా చిన్నగా ఉంటాయి ఇవి. అందుకు కొద్దిగా మట్టి కానీ ఇసుక కానీ కలుపుకొని వేయాలి, లేదంటే ఒకే చోటే పడతాయి. చూడండి ఇలా వేస్తే అన్ని చోట్ల బాగా స్ప్రెడ్ అవుతాయి. ఇలా వేసిన తర్వాత చాలా కొద్దిగా అంటే కొద్దిగా ఇసుక వేయాలి, ఎందుకంటే చిన్న విత్తనాలు కదండి ఇవి, అందుకు కొద్దిగా ఇసుక వేయాలి అంతే. చాలా ఈజీ అండి. ఇది క్యాప్సికం నారు పోసాను, చిన్న మొలకలు వచ్చాయి. ఇంతకుముందు మీకు చూపించిన విధంగానే
ఇలా వేసుకుంటే 15 రోజులదండి మొలక. చూడండి చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. ఇలా తీసుకొని ఒక వేలుతో ఇట్లా హోల్లాగా పెట్టుకొని నాటుకోవడమే. ఈ ప్లేస్కి 4 మొక్కలు సరిపోతాయి. మిర్చి కానీ టమోటా కానీ క్యాప్సికం కానీ నాటుకునే పద్ధతి ఇది. నారు పోసుకొని ఇలా వచ్చిన తర్వాత తీసుకొని మనకి ఏ ప్లేస్లోనే నాటుకోవచ్చు. చూడండి అన్నీ నాటుకున్న తర్వాత ఇలా వాటర్ ఇచ్చుకోవాలి, ఇలా స్ప్రే తీసుకోవాలి. వారం తర్వాత చూద్దామండి ఎలాగొచ్చాయో. చూడండి బీన్స్ ఎంత బాగా వచ్చాయో. ఇది గోంగూర, ఇది కొత్తిమీర అండి, అంత తొందరగా రాదు. ఇది మెంతి, ఇది బెండ, పెట్టినవన్నీ బాగా వచ్చాయి. మెంతి కూర చాలా తొందరగా వస్తుంది. ఇది క్యాప్సికము, 4 నాటింటే 3 వచ్చాయి. ఇది ఎర్ర తోటకూర, చూడండి బాగా వచ్చింది. గోంగూర విత్తనం పడిందేమో అది కూడా వచ్చింది. ఇది చుక్కకూర అండి, వారం మొక్కలండి. ఇవి 15 రోజుల మొక్కలండి. చూడండి ఎంత వేపుగా బాగా వచ్చాయి. ఒక్క విత్తనం కూడా వేస్ట్ కాలేదు. అది గోంగూర, కొత్తిమీర, బొప్పాయి మొక్కలు కూడా పడ్డాయి. ఇది మెంతాకు కోయడానికి రెడీగా ఉంది. ఇది బెండ చూడండి, ఒక్క సీడ్ కానీ వేస్ట్ కాకుండా మొత్తం అన్నీ వచ్చాయి. చూడండి చుక్కకూర బాగా వచ్చింది. ఇది ఎర్రమలక్కూర చూడండి. ఎర్రమలక్కూర తోటకూర అనేది కొద్దిగా నిదానంగానే వస్తుంది. చూడండి క్యాప్సికము, పాలకూర కూడా ఉంది దాంట్లో. ఇది పనగంటాకండి. ఇది కొమ్మ, ఒక కొమ్మ తుంచి పెట్టినా కానీ వస్తుందండి బాగా. చూడండి ఇది వంకాయ, చిన్న చెట్టుకి పిందెలు పూత ఎంత బాగుందో ఇంతకుముందు వీడియోలో కానీ మీకు కోసి వంకాయ కూర కూడా చూపించాను. ఇప్పుడు మెంతి కూర కోసుకుందాం. ఇది 20 రోజుల మెంతి కూర అండి. మెంతికూర అనేది 15-20 రోజుల లోపలనే మనం కోసుకోవాలి. మనం సీడ్ చేసిన 3-4 రోజుల లోపలనే మనకి బాగా తొందరగా వస్తుంది మెంతికూర. 3-4 రోజుల లోపలనే వేపుగా బాగా వస్తుంది. 15-20 రోజుల లోపల మనం కోసుకోవచ్చు. ఇంకా లేటుగా పెడితే ముదురుతుంది, అంత బాగుండదు. అందుకు 20 రోజుల లోపలే మనం కోసుకోవాలి. నేను కోస్తున్నాను ఈరోజు పప్పు చేయడానికి. దాంట్లోనే చూడండి ఒక టమోటా, ఒకటి బొప్పాయి చెట్టు పడ్డాయి, అందుకే అవి అలాగే ఉంచాను. మెంతికూర ఒకటి పీపుతున్నాను. చూడండి మెంతాకు. ఇప్పుడు మిర్చి, పెరట్లో మిర్చి పీక్కుందామండి. చూడండి మిర్చి బాగా రెడ్ కలర్లో ఎంత బాగా పండాయో. పచ్చడికి రెడ్ మిర్చి ఇప్పుడు కోసుకుందాం. గ్రీన్ మిర్చి గానే ఉంది, ఇంకా పూత ఉంది, ఇంకా పిందె ఉంది, ఇంకా వస్తున్నాయి మిర్చి. చూడండి పూత అంతా ఎంతగా ఉందో. ఇప్పుడు రెడ్ మిర్చి మనం కోసుకుందాం. ఇప్పుడు వర్షాకాలం కదండి, మనం ఏవైనా చెట్లు నాటుకోవాలన్నా పెంచుకోవాలన్నా ఈ సీజన్లో మనము తెచ్చుకొని మొక్కల్ని పెంచుకుంటే చాలా బాగా వస్తాయి. తీగ జాతువు కానీ బాగా వస్తాయి. అందుకే ఈ మధ్య నేను కాకర, బెండ, బీర, సొరకాయ పెట్టాను. గుమ్మడి తీగ కూడా, గుమ్మడి సీడ్స్ కూడా పెట్టాను. అవన్నీ మీకు చూపిస్తే వీడియో చాలా లెంత్ అవుతుందని చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
మిర్చి చెట్టుకి ఎందుకో తెగులు వచ్చిందంటే అది ఏం చేసినా పోవట్లేదు, అది నాకు అర్థం కావటం లేదు. నిమ్మాయిలు స్ప్రే చేశాను, మజ్జిగతో స్ప్రే చేశాను, అయినా కానీ ముదురుతున్నాయి, ఆకులన్నీ ముడుచుకొని పోతున్నాయి. చూడండి స్వీట్ పొటాటో కింద మట్టిలో వేసాను, బాగా వస్తుంది. చూడండి టమాటో చెట్లన్నీ పూతకి రెడీగా ఉన్నాయి. ఇది చూడండి కాకరకాయ. ఈరోజు మిర్చిను మెంతాకు కోసాను. చూడండి చెట్లు ఎంత బాగున్నాయో, బాగా గాలి వస్తుంది. వంకాయ చెట్టు చూడండి ఎంత పూతుందో. ఈ మధ్యనే మిద్దె తోట స్టార్ట్ చేశానండి, వర్షాకాలం కదా. ఇది చూడండి ఇదే ఈ మధ్య తోటలో కొద్దిగానే ఇంకా స్టార్ట్ చేశాను. వేస్ట్గా ఉన్న చూడండి ఇది థర్మాకోల్ బాక్సు, దాంట్లో పనుగంటి కూర పెట్టాను. ఇదేనండి బీర చెట్టు, ఇంకా సొరగానే ఇంకా స్టార్ట్ అయిందండి. చూడండి పిందెలు ఉన్నాయి, కోతలు వచ్చేసి ఆ పిందెలు కూడా ఉండించుకోకుండా మొత్తం అన్నీ పీకేస్తున్నాయండి. చూడండి పునర్నవి ఆకు అంటారు ఇది, ఈ డబ్బాలో అవే పడ్డాయి. ఇది తోటకూర. బొప్పాయి చెట్టు కూడా ఉంది చూడండి. పక్కనే కూలర్ బాక్స్లో టమాటా చెట్లు, మొత్తం అన్ని టమాటాల చెట్లే పెట్టాను. ఇదే అండి మా మధ్య తోటలో స్టార్ట్ చేసినవి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.